డిసెంబర్ నుండి జూన్ వరకు గల కరెంట్ అఫైర్ ని రెడీ చేయడం అయితే జరిగిందండి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం లో అయితే ఉన్నాయి ఎవరికైతే ఈ పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి నైంటీ రూపీస్ సెండ్ చేసి అదే నెంబర్కి వాట్సాప్ లో ఆ ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ ని సెండ్ చేశారంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు పీడిఎఫ్ ని పంపడం అయితే జరుగుతుంది ఇది చాలా 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 ఇంపార్టెంట్ పీడిఎఫ్ అండి డిసెంబర్ నుంచి జూన్ వరకు గల ప్రతి రోజు జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్ మొత్తాన్ని గ్యాదర్ చేయడం అయితే జరిగింది ఇది ప్రెసెంట్ ఎస్ఎస్సీ ఎంటీఎస్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది అదే విధంగా తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట సో మీరు చేసుకోకండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్ అడ్డా ఇన్ తెలుగు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఎవరైతే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ని రీసెంట్ గా అంటే మనకు లాస్ట్ మంత్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే ప్రజెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట వీళ్ళ అఫీషియల్ లో ప్రజెంట్ ఒక కొన్ని నిమిషాల కిందటనే మనకి అప్డేట్ ని పెట్టడం అయితే జరిగిందండి ఒకసారి దీని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఒక పీడఫ్ అయితే వస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడింగ్ ఆఫ్ ఆన్సర్ కి లాంగ్ విత్ క్యాండిడేట్ రెస్పాన్స్ షీట్ అండ్ హయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ టైర్ వన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అనమాట మే ఇరవై నాలుగో తేదీ నుంచి అదేవిధంగా జూన్ పదో డేట్ వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ ఎవైతున్నాయో దానికి సంబంధించినటువంటి ఆన్సర్ కి ప్రజెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా మీరు క్వశ్చన్స్ అని చూసుకున్న తర్వాత మన మిస్టేక్స్ ఉంటే మీకు ఇక్కడ ఛాలెంజ్ చేసే అవకాశం కూడా వాళ్ళు కల్పించారు అది ఈ రోజు ఎనిమిది గంటల నుండి అదేవిధంగా రేప్ అంటే ఇరవై ఏడు జూన్ టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు అంటే రేపు ఎనిమిది గంటల వరకు మీరు అయితే ఛాలెంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు పెట్టినటువంటి క్వశ్చన్ కరెక్ట్ అయ్యి ఉండి కూడా వాళ్ళు రాంగ్ ఇస్తే కనుక మీరు ఇక్కడ వంద రూపాయల్ని పే చేసి అండ్ ఒక క్వశ్చన్ కి వంద రూపాయలని పే చేసేసి మీరు ఛాలెంజ్ చేసే అవకాశం కూడా మీకు ఇక్కడ ఉంటుంది అయితే ఇక్కడ దీన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా చూడండి సో డిస్క్రిప్షన్ లో వెలుగుబడి డాట్ కామ్ సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ అయితే ఉంటుంది డైరెక్ట్గా దాని మీద క్లిక్ అయితే చేయండి లేదు పక్షంలో డైరెక్ట్ గా ఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మీరు అక్కడ నుంచి చూసుకునే అవకాశం అయితే ఉంటుంది సో డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయాలంటే డైరెక్ట్గా మీకు ఈ విధంగా వెలుబడికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ పక్కన సెర్చ్ చూస్తారు కదా ఒకసారి సెర్చ్ మా క్లిక్ అయితే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సీఎస్ఎస్ఎల్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ అయితే చేయండి డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ చేయగానే ఈ విధంగా మీకు ఫస్ట్ ఓపెన్ అవుతుంది ఎస్ఎస్సీ సిఎస్ఎస్ఎల్ రిక్రూట్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ టైర్ వన్ ఎగ్జామ్ ఆన్సర్కి అవుట్ అని చెప్పేసి అయితే మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది ఒకసారి మీరు క్లిక్ చేస్తారంటే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా నేను ఇదే వెబ్సైట్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి రెగ్యులర్గా మీరు ఈ ని ఫాలో అవుతూ ఉండండి సో ఈ విధంగా కొంచెం మీరు ఎందుకు చేశారు అంటే లాస్ట్ మీకు ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ ఎస్ఎస్సిఎస్ఆర్ ఆన్సర్కి అని చెప్పేసి అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ క్లిక్ ఉంది కదా క్లిక్ హెయిర్ దగ్గర క్లిక్ అయితే చేయండి ఇక్కడ క్లిక్ చేయగానే డైరెక్ట్ క్యాండిడేట్ కి సంబంధించినటువంటి లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ యొక్క రూల్ నెంబర్ అదే విధంగా మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది బ్రో మరి రూల్ నెంబర్ అంటే ఏంటి పాస్వర్డ్ ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో రూల్ నెంబర్ అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అని టైప్ చేశారు మీ రిజిస్ట్రేషన్ ఐడి కాదండి రూల్ నెంబర్ వేరే ఉంటుంది రిజిస్ట్రేషన్ ఐడి వేరే ఉంటుంది మీరు ఎగ్జామ్ కు తీసుకుపోయినటువంటి అడ్మిట్ కార్డ్ ఉంటుంది కదా మీ యొక్క ఎగ్జామ్ కు తీసుకుపోయినటువంటి అడ్మిట్ కార్డు మీద లెఫ్ట్ కార్నర్ లో పైన అక్కడ మీ యొక్క రూల్ నెంబర్ ఉంటుంది దాంతో పాటు దాని కిందనే పాస్వర్డ్ ఉంటుంది పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ ఉంటుంది రూల్ నెంబర్ ని పైన చూసుకోండి రూల్ నెంబర్ చూసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ మే క్లిక్ అయితే చేయండి లాగిన్ మే క్లిక్ చేయండి డైరెక్ట్ గా మీ యొక్క లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత పక్కన మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ అన్న ఆప్షన్ ఉంటుంది ఆ క్వశ్చన్ పేపర్ మీరు క్లిక్ అయితే చేసేసి ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ అయితే చేసేసుకోండి ఇక్కడ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది అది ఎట్లా ఉంటుంది అంటే సో మీ యొక్క క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే వస్తుందండి డైరెక్ట్ గా మీరు ఏందంటే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టు ఇక్కడ నేను పెట్టినటువంటి ఆప్షన్ వచ్చేసి చూస్ వన్ అని చెప్పేసి ఇక్కడ ఉందంటే చూస్ వన్ అంటే నేను ఇక్కడ పెట్టినటువంటి ఆప్షన్ ఒకటే అనమాట ఇక్కడ గ్రీన్ కలర్ లో ఒకటి ఉందంటే ఇది ఒకటి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనమాట అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నేను చూస్ చేసుకున్నటువంటి ఆప్షన్ వచ్చేసి అంటే నేను పెట్టినటువంటి ఆప్షన్ వచ్చేసి మూడో మూడో నెంబర్ అండి బట్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాలుగో నెంబర్ అన్నమాట అంటే ఇక్కడ నేను పెట్టినటువంటి తప్పు సో ఈ విధంగా చెక్ చేసుకోండి ప్రతి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి చూసుకోండి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్ కి వీడియోని షేర్ చేయండి షేర్ చేయలేని పక్షంలో వీడియోని లైక్ అయినా చేయండి సో ఫ్రెండ్స్ ఇదన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ జై భారత్